అవి లోగారు కదా ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే కార్మికుల ఐక్యత ఐక్య పోరాటాలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే ఓకే. ఈరోజు మేము కార్మికులము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధువు ప్రకటించినాము. దానికి మాకు అన్ని పార్టీలు మద్దతుగా వచ్చినాయి. ఇప్పటివరకు ఉదయం 2:30 నుండి ఇప్పటివరకు డిపో నుండి ఏ ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళలేదు. దానికి మాకు మద్దతు ఇచ్చిన వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఈ జగిత్యాల డిపోలో జగిత్యాల జిల్లా జేఏసీ మరియు అన్ని పార్టీలు ప్రజా సంఘాల సహాయంతో ఇవాళ జగిత్యాల జిల్లా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కు స్వర్ణకార సంఘాలు, అలాగే వర్తక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు మేము ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు వస్తుంది. సకల జనల సమ్మెలో కూడా మాకు ఇంత మద్దతు దొరకలేదు. సకల జనల సమ్మెను మురిపించే విధంగా అన్ని వర్గాల నుంచి మాకు అపూర్వమైన స్పందన వస్తుంది. మాకు ఈ కార్యక్రమానికి ఇంత బాగా అవుతుందని మేము ఎక్స్పెక్టేషన్ వేయలేదు. ఇప్పటివరకు జగిత్యాలలో చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. ఏ ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళడం జరగలేదు. దీనికి సహకరించిన శ్రేణులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొన్ని ఎంత ఆయన ఏదో నవాబ్ లెక్క పరిపాలిస్తున్నావు కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి ముఖ్య కారణం నువ్వంటున్నా నేను. ఎందుకంటే గోరుతో పోయేది గొడవలో తీసుకొచ్చినావు నువ్వు. నువ్వు వచ్చి వాళ్ళతో ఇమీడియట్ చర్చలు జరిగినటువంటి ఇంత రాద్ధాంతం కాకపోయి ఇప్పటికైనా కేసీఆర్ 14 రోజులైతే ఇంత సమ్మె స్టార్ట్ అయ్యి ఇప్పటికైనా వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడాలి, డిమాండ్స్ వాళ్ళు నెరవేర్చాలి. వాళ్ళని పిలిపించడం నువ్వు కాదు, నువ్వే వాళ్ళకి రావాలి. సమయం దాటిపోయింది, నువ్వు పిలిపించే సమయం వెళ్ళిపోయింది. అది ఎక్కడైతే ఆర్టీసీ నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికే ప్రభుత్వం రావాలా, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు దాదాపుగా 80,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి మొత్తం తెలంగాణలో. 80,000 రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి, 32,000 3,200 కోట్ల రూపాయలు అప్పు ఉంది.
దాంట్లో 2400 కోట్లు ప్రభుత్వం బకాయింది. 2800 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి ఆర్టీసీకి. కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళకు, 600 కోట్లు మిగులుతాయి వీళ్ళకు. ఆర్టీసీకి ఇంకొక 600 కోట్లు బెనిఫిట్లో ఉంటుంది. లెక్కలు ఇల్లు కొంచెం తేడా అయినా కానీ లెక్కలు ఇది కరెక్టు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో డిమాండ్ వాళ్ళ డ్యూసు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లతో వాళ్ళు సమయస్తున్నారు. 26 డిమాండ్లల్లో 26 న్యాయబద్ధమైన కనీసము మామూలుగా ఒక ఉద్యోగస్తునికి చిన్న స్థాయి 4th క్లాస్ ఎంప్లాయీకి ఈరోజు 70,000 రూపాయల సాలరీ తీసుకుంటుండు. అదే ఆర్టీసీ కార్మికుడు తను రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా 35,000 కంటే ఎక్కువ రావడం లేదు. పెన్షన్ కూడా వాళ్ళకు లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాలలో శ్రమ దోపిడీ ఏదన్నా ఉద్యోగస్తుల ద్వారా జరుగుతుంది అంటే కేవలం ఆర్టీసీ కార్మికులది మాత్రమే. ఏ డిపార్ట్మెంట్లో ఇంత శ్రమ దోపిడీ జరగడం లేదు. ఇప్పటికి నువ్వు 6 సంవత్సరాలే ఆర్టీసీ కార్మికులకు కాలుకు ముళ్ళు కూర్చున్న పనులతో వీగుతా అన్నావు. పనులతో కాదు, దేంతో వీగుతావు తెలియదు కానీ పనులతో వీగుతా అన్నావు. ఏమైంది? తెలంగాణ ఏర్పడకముందు తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ కార్మికులకు ముఖ్య కారణం నీకు పదవి రావడానికి. ఆర్టీసీ కార్మికులే ముఖ్య కారణం నీకు పదవి రావడానికి. అయినా వాళ్ళ సమస్యలు పట్టించుకుంటలేవు. వాళ్ళు పూర్తిగా అధ్వాన్నంగా డిస్మిస్, 50,000 40,000 మంది డిస్మిస్ చేస్తున్నారని ప్రకటించినావు. ఇది కాదు కేసీఆర్, వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ఇంకా ఉధృతమై అన్ని సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ చేసి కానీ రాజకీయంగా మేము జగిత్యాల జిల్లాలో ఒక జేసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి నిరంతర పోరాటం ఉంటుంది. రాజకీయం అన్ని పార్టీలు విలీనం చేసుకొని ఒక జేసీగా ఏర్పడడం, ఇక్కడ నుంచి వాళ్ళ సమస్యలు అని ఎవరి సమస్యలను తీర్చడానికి మా వంతు సహకారం ఉంటుందని సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పిలుపు మేరకు మరి అఖిలపక్ష జేఏసీ మరి సంపూర్ణ మద్దతు తెలిపి ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే 15 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తున్నారు, 48,000 మంది మరి ఆర్టీసీ కార్మికుల పుట్టన కొడుతున్న కేసీఆర్ మరి కోర్టు కూడా మీరు చర్చ జరుపుకొని చెప్పినా కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు కేసీఆర్ ఒంటెద్దు పోకట నిజాం నిరంకుశ పాలనను కల్పిస్తుండు. మరి ఏదైతే ఆ రోజు సకల జన సమ్మెలో పట ఆర్టీసీ కార్మికులు మరి రోడ్డుపై వచ్చి వంటా వార్పు చేసి మీ సకల జన సమ్మెలో తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. మరి ఈరోజు బంగారు తెలంగాణ అన్నావు, బంగారు తెలంగాణ ఏమైంది? మరి ఇవాళ రేపు ఇవాళ మన తెలంగాణ లోపల మన తెలంగాణ వాసులనే మరి కన్నుతో వేళ్ళ కన్ను పెట్టి పడుతున్నావు. మరి మన ఈ బంగారు తెలంగాణనా? బంగారు తెలంగాణ కాదు. మరి ఏదైతే బంగారు తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమం లోపల ఎంతోమంది అసలు పాచిర్రు. ఈరోజు శ్రీనివాసరెడ్డి కానీ, ఖమ్మం శ్రీనివాసరెడ్డి కానీ, సురేందర్రెడ్డి కానీ, మరి జలీల్ కానీ అమరులైనరు. మరి ఈరోజు నిమ్మకు నీరెత్తనట్టు ఆర్టీసీ కార్మికులు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి నువ్వేందంటే ఈ సమస్య కోసము శాంతియుతంగా మరి చర్చలు జరపాలని కానీ ముందరకొస్తలేవు. ఏమనంటే ఉద్యోగులను, కార్మికులను నేను ఉద్యోగం నుంచి వైదొలిగించినా అని చెప్పుకుంటున్నాము. మరి ఆ ప్రైవేటు కార్మికులు, ఆర్టీ డ్రైవర్లు కానీ, కండక్టర్లు, ప్రైవేట్ వాళ్ళు రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి? మరి నడపరాని బస్సులను నడిపించుకుంటూ మరి వాళ్ళు ఏదో ఉపాధి కోసం వాళ్ళు ప్రైవేటు వాళ్ళకి ఏంటంటే కరెక్టు అవగాహన లేక రోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ 14 రోజుల నుంచి 15 రోజుల రోజు రోజు రోడ్డు మీద ఎక్కిన వాహనాలు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కావున కేసీఆర్ గారు ఈరోజు ఏదైతే వేస్తున్నో కార్మికుల నిజమైన డిమాండ్లను ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలి. వారి తక్షణమే వారి ఆర్టీసీ కార్మికులను తక్షణమే వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా దాదాపు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కారణం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దున్నపోతు పైన వర్షం పడ్డ విధంగా కనీసం ఏమాత్రం చెల్లించడం లేదు. మరి సందర్భంగా కేసీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు మారుమూల ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక సామాన్య రైతు ఫేస్బుక్ ద్వారా, అయ్యా ముఖ్యమంత్రి గారు నా వ్యవసాయ భూమిని మరి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ క్రమబద్ధీకరణ చేస్తలేడు అని చెప్పంగానే మీరు వెంటనే స్పందించి ఆ ఎంఆర్ఓకు మందలించి
ఆ వ్యవసాయ భూమిని ఆయనకు అందించడం జరిగింది. సంతోషం అయ్యా. మరి ఈరోజు 48,000 మంది కార్మికులు, ఆర్టీసీ కార్మికులు గత 15 రోజులుగా విధులకు హాజరవుతలేరంటే కనీసం చర్చించలేనటువంటి వ్యక్తి నువ్వు. కానీ అదేవిధంగా కార్మిక నాయకుడు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, జలీల్ గారు, మరి సురేందర్ గౌడ్ గారు, మరి కొమరయ్య గారు ఇంతమంది చనిపోతే కనీసం పరామర్శించే సమయం లేదా అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు, మీ ఫామ్ హౌస్లో చిన్న కుక్కపిల్ల చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి అది సంబంధించినటువంటి డాక్టర్ సస్పెండ్ చేసావే. మరి ఇన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఈ విధంగా విధులకు అవుతలేదంటే దానికి కారణం నువ్వు కాదా? మరి ఈయన పక్షాన ఇంత నియంత్రితంగా ఎందుకు చేస్తున్నావు చెప్పి సందర్భం ప్రశ్నిస్తున్నారా? ఏది ఏమైనా కేసీఆర్ గారు ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆర్టీసీ కార్మికుల్లో ఒక కార్మికుడిగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు కేసీఆర్ గారికి.